భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలాంగ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఇప్పటి వరకు దాని ఊసే లేదు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏనాడు అంబేద్కర్కు సరైన గౌరవం ఇచ్చి నివాళులర్పించలేదు అన్నారు. పంచగుట్టలో గల అంబేద్కర్ విగ్రహాన్ని కక్షపూరితంగా కూల్చారని ఆరోపించారు. అంబేద్కర్ విధానాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత భావంతో ఉన్నాడు. మీరు ఒక్కసారి పరిశీలిస్తే గత 4.5 సంవత్సరాలుగా ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ జయంతికి పాల్గొన్నటువంటి దాఖలాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. అంటే ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే కేవలం కేసీఆర్ మాత్రమే. ఒక్కసారి ఆలోచించమని చెప్తున్న దళిత సోదరులారా, ప్రజలారా, ఏ రోజైతే దళిత వ్యతిరేక ముద్ర వేసుకున్నటువంటి కేసీఆర్ గత 4.5 సంవత్సరాలుగా దళిత ముఖ్యమంత్రి విషయంలో అయితేనేది, లాస్ట్ టైం పాలకవర్గంలో దళితులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అయితేనేది, ఈ విధంగా ప్రతి విషయంలో దళితుల్ని అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగిస్తున్నటువంటి కేసీఆర్ గారి విధానాల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 13 తారీఖు నాడు ఏదైతే పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరికి చెప్పా పెట్టకుండా దాన్ని అవమానకరమైన రీతిలో ధ్వంసం చేయడం అనేది, అది ఒక పక్క అంబేద్కర్ వాదులకు అదేవిధంగా దళిత సోదరులందరినీ కూడా అవమానించినట్టుగా భావిస్తున్నాం. ఈరోజు పిసిసి పిలుపు మేరకు అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా రాబోయే కాలంలో వెంటనే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం